ఖుదావంద్ కైసర్ అనే బిరుదును ఆ ముఖ్యమంత్రికి ఇచ్చినారు. ఎవరా ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆయనకు ఖుదావంద్ కైసర్ అనే బిరుదు ఇచ్చినారు. ఆయన అడిగినాడు, ఏంది దీని అర్థమైంది అని అడిగినాడు. జనం కూడా అడుగుతున్నారు ఖుదావంద్ కైసర్ అంటే ఏందని. ఉర్దూలో ఖుదావంద్ అంటే దైవ సమానురాలు, దైవ సమానుడు, దైవ సమానుడైన. కైసర్ అంటే రారాజు, అది సీజర్ నుంచి పుట్టింది, జార్ నుంచి పుట్టింది ఆ మాట. కానీ ఉర్దూలోకి కూడా పోయింది, జర్మన్ భాష నుంచి ఉర్దూలోకి కూడా పోయింది. కైసర్ అంటే రారాజు, దైవ సమానుడైన రాజా రారాజు అనే బిరుదు ఆయనకు ఇచ్చేసినారు. ఆ బిరుదు తగిలించుకున్నాక ఆయనకు నిజంగానే అనిపిస్తుంది, ఆ అనుభూతి కలుగుతుంది, నేను దైవ సమానుణ్ణి, నేను దైవాన్ని, కాబట్టి దైవం ఏం చేయాలి, దైవంలాగానే ఉండాలి. దైవంలాగానే ఉంటామా, దైవం అనేది ప్రకృతి, దయ్యం అనేది వికృతి. దైవంలాగా ఉండాలన్నా దయ్యంలాగా ఉండాలన్నా ఎట్లా ఉన్నా సరే దైవము దయ్యము రెండు కనిపించవు, మనం జనానికి కనిపించొద్దు. దైవం కదా మనం, దైవ సమానులం కదా, కనిపించొద్దు, వినిపించాలి అంతే. ఎప్పుడో ఒకసారి కనిపించాలి, అది జాతర అయినప్పుడు దేవుడు కనిపిస్తాడు, లేదా ఏడాదికి ఒకసారి జాతర అవుతుంది అప్పుడు కనిపించాలి. ఆ ఏడాదికి ఒకసారి ఎన్నికలు కావచ్చు, ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలు కావచ్చు, మూడు నెలలకు ఒకసారి ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు అయినప్పుడే కనిపించాలి. ఎన్నికల జాతర, ఎన్నికలు కూడా జాతరనే కదా. సో జాతర అయినప్పుడే కనిపించాలి, మొక్కినోనికే కనిపించాలి. అందుకని దైవ సమానుడు పూలతోటి పూజ చేయించుకోవాలి, పాలతోటి పూజ చేయించుకోవాలి, పాలతోటి అభిషేకం చేయించుకోవాలి. మరి అంతే కదా, దైవం ఎవరు కనిపించొద్దు వినిపించొద్దు. అందుకని దైవం కనిపించొద్దు వినిపించొద్దు కాబట్టి ఎవరికి కనిపిస్తలేడు వినిపిస్తలేడు, పాలు పోసి పూజలు చేయించుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ మరి నాగబాముకి పూజ చేయాలి కదా. మరి ఆ దైవ సమానుడు నాగబాము అయినాడా, దైవమైనాడా, దయ్యమైనాడా, నాగబాము అయినాడా, జర్రిపోత అయినాడా, కొండ చిలువ అయినాడా, అనకొండ అయినాడా, ఏ కొండ అయినా, కొండ చిలువ అయినా అనకొండ, కొండ చిలువ కూడా, కొండ కూడా మొక్కాలి, కొండ చిలువ కూడా మొక్కాలి. కనీసం నాగుల పంచమి నాడన్న మొక్కాలి కదా. నాగుల పంచమి నాడు పోయి ఆ రోజు దండ పొట్టు దగ్గరికి పోయి పాలు పోసి దండం పెట్టి పొర్లు దండాలు పెట్టాలి. పూలు 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 పోయాలి, పాలు పోయాలి, పూలు జల్లాలి, పాలు జల్లాలి. ఇప్పుడు కేసీఆర్కి అదే పాలతోటి అభిషేకం చేస్తున్నారు, క్షీరాభిషేకం చేస్తున్నారు. ఆయనకు చాలా ఇష్టమైంది అది. పయస్సు అంటే పాలు, పాలతోటి కడగాలి. పయోధరం కదా, పయోధర విషకుంభం అని అంటుంటారు కదా. మరి అందుకని ఎవరన్నా దాన్ని ఏమన్నా అంటే అదంతా మొత్తం పాలాయే, పాల కుండనాయే, ఒక్క చుక్క విషం వేస్తే ఎట్లా. మరి మొత్తం మీద పాలున్నాయా, కింద విషం ఉందా, లేదా కింద పాలున్నాయా మీద విషం ఉందా, లేదా ఎట్లా ఉంది, కిందంత విషం మీదంత పాలు మీగడ ఉందా. ఏదేమైనా సరే కానీ పాలతోటి, అటువంటి పాలతోటి ఆయనకు అభిషేకం చేస్తున్నారు. అది ఎటువంటి పాలో ఎటువంటి విషయమో మరి జనానికి తెలియదు. ఆయన ఏమైనా సరే ఆయన ఖుదావంద్ కైసర్ అయిపోయినాడు. ఖుదావంద్ కైసర్ అని ఎవరైనా వాళ్ళంటే పూర్వం మనం రాణిగంజ్ చూస్తాం హైదరాబాద్లో, రాణిగంజ్ 1883లో దాని మీద రాసి ఉంది ఖుదావంద్ కైసర్ అంటే విక్టోరియా రాణి, విక్టోరియా రాణి నిజాం నవాబు దైవ సమానురాలైన రారాణి అని రాజు చెప్పుకున్నాడు. అది 1882లో ఆమె చచ్చిపోయింది. చచ్చిపోయిన మరనాడే, మరు సంవత్సరమే దానికి అక్కడ కట్టి రాణిగంజ్ అని పేరు పెట్టినారు, విక్టోరియా రాణిది. ఇప్పుడు ఈ రాజుకు, ఈ దైవ సమానుడైన కైసర్ కూడా ఇంకో గంజి కట్టాలి. గంజి కడితే అప్పుడు గంజి కట్టిన తర్వాత గంజి పోయాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పటిదాకా ఆ దేవునికి పాలే పోయాలి. మరి ఇంత గొప్ప రాజును, దైవ సమానుడైన రారాజును కీర్తిస్తున్నందుకు తెరాసా శ్రేణులన్నీ తరించిపోతున్నాయి. వాళ్ళు భవసాగరం దాటి, వైతరిని దాటి స్వర్గాన్ని చేరుకుంటారని సంతోషపడి సంబరాలు చేసుకుంటున్నారు.